అక్కర్లేదు ఆర్టిస్ట్. వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ డే నాకు ఇది. గ్రేట్ డే ఎందుకంటే కరెక్ట్గా 12 ఇయర్స్ బ్యాక్ నాకు ఒక, నేను జర్నలిస్ట్గా ఉన్నాను అప్పుడు, నాకు డ్రీమ్, నా బిగ్గెస్ట్ డ్రీమ్ అంటే నేను థియేటర్స్ చేశాను. నేను ఊర్లో డ్రామాలు చేసేటప్పుడు స్టేజ్ కింద నాకు 10 మంది ఉన్నా చప్పట్లు కొట్టేవాళ్ళు, ఆ చప్పట్లతో కడుపు నిండిపోయేది. ఆ తర్వాత నేను సినిమా హీరోలు అందరినీ చూసి పారిపోయి వచ్చిన తర్వాత, హీరో అవ్వాలి హీరో అవ్వాలి నా డ్రీమ్తో వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది జర్నలిస్ట్గానే. సో అప్పుడు తెలుసు నాకు ఒక జర్నలిస్ట్గా రియల్ హీరోస్ ఎవరు అంటే ఐ డెఫినెట్లీ సే జర్నలిస్ట్ అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు మనం టీవీలో చూసే అద్భుతాన్ని షూట్ చేయడానికి రక్తాలు కారుతూ ఉన్నా కనపడుకోకుండా పెయిన్ తీసుకొని మనకి విజువల్ని అందజేసే ఫస్ట్ డిఓపి నేను. ఫస్ట్ రిపోర్టర్ కంటే ముందు డిఓపికి రెస్పెక్ట్ ఇస్తాను. ఆ తర్వాత రిపోర్టర్స్ ఎన్ని కష్టాలు వచ్చినా ఒక వార్తని మీ వరకు చేర్చడానికి వాళ్ళు పడే కష్టం అంత ఎంత కాదు, కోట్లు సంపాదించారండి వాళ్ళు. నేను, నాకు తెలుసు ఒక జర్నలిస్ట్గా మేము ఎంత సంపాదిస్తాం అనేది. అయినా కానీ వృత్తిని నమ్మి ఆ వృత్తికి ఎంత న్యాయం చేయాలో అంతకు మించి న్యాయం చేస్తారు వాళ్ళు. సంస్థని నమ్మితే ఒక జర్నలిస్ట్ అలానే ఉంటాడు. వాళ్ళు డబ్బుల కోసం ఎప్పుడు పనిచేయరు నాకు తెలుసు. వాళ్ళ ఇది ఈరోజు చాలా స్పెషల్ అని ఎందుకన్నానంటే, కరెక్ట్గా 12 ఇయర్స్ బ్యాక్ షారుఖ్ ఖాన్ డాన్ 2 మూవీ ఇదే స్టేజ్ మీద, ఇక్కడ ఆయన ఉన్నారు అక్కడ నేనున్నాను. మీలోలా ఒక క్వశ్చన్ అడిగాను నేను కూడా, అంటే ఫ్యాన్ బాయ్ లాగా. నా దగ్గర ఇప్పటికీ ఆ ఫోటో ఉంది. కరెక్ట్గా ఇప్పుడు కెమెరాస్ ఉన్న ప్లేస్లో ఆయన నేను మీట్ అయ్యి, నా లోగో అది, ఆయన నేను మీట్ అయ్యి అక్కడ ఫోటో తీసుకున్నాను. కరెక్ట్గా 12 ఇయర్స్ బ్యాక్ అదే ప్లేస్లో నేను ఫోటో తీసుకున్నాను. సో నా డ్రీమ్ ఇవాళ ఆయన ఇక్కడ చూస్తున్న ఫీలింగ్ ఉంది. అండ్ ఐ ఫీలింగ్ బ్లెస్డ్ ఒక ఆర్టిస్ట్గా ఇక్కడ నించున్నందుకు. అండ్ దీనికి నేను జర్నీ చాలా లాంగ్ అని చెప్పను, కానీ నేను ఎప్పుడూ డ్రీమ్లోనే ఉన్నాను, ఇప్పటికీ డ్రీమ్లోనే ఉన్నాను. ఎందుకంటే నేను కామన్ మ్యాన్ని. నాకు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ రజిత్ రావు లాంటి వారు, డైరెక్టర్ డైమండ్ బాబు గారు లాంటి వాళ్ళు నాకు నిజంగా సపోర్ట్ ఇచ్చారు. కానీ అది కేవలం నేను సినిమా షూట్ చేసేంత వరకే, సినిమా తీసేంత వరకే. కానీ నేను ముందుకెళ్ళాలంటే నా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరండి. నేను ఒక కామన్ మ్యాన్ని. నాకంటూ నేను ఒక కాల్స్ చేసిన, ఇప్పుడు వేరే సెలబ్రిటీస్ని కాల్ చేసే స్టేజ్లో కూడా లేను నేను. సో నేను ఎవరిని పిలుచుకోలేక బాధపడ్డాను. నిన్న నైట్ కూడా మీ ఇద్దరం కార్లో, సన్నీ మీకు తెలిసిన హీరో ఎవరైనా పిలవచ్చు కదా ట్రైలర్కి అంటే అన్న, నాకు ఎవరు వస్తారన్నా. ఒకప్పుడు అంటే ఏదో బిగ్ బాస్ చేశాక కొంతమంది వచ్చారు బట్ ఇప్పుడు ఎవరు వస్తారని అడిగితే నాకే బాధ అనిపించింది. అలాంటి నా కోసం ఎవరు వస్తారు ఎవరు వస్తారు నైట్ అంతా బాధపడ్డ నా కోసం ఇండస్ట్రీలో ఆయన ఒక్కడొస్తే సరిపోద్దన్న బ్రహ్మానందం వచ్చారు చూడండి. అది చాలు నా జీవితానికి. ఆయన్ని చూడగానే నాకు ఇంకా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి, నిజంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై ప్రొడ్యూసర్స్ బ్రింగింగ్ అ లెజెండ్ టు అవర్ స్టేజ్. ఆయన వచ్చి మనందరితో కలిసి ఇలా మాట్లాడటం అండ్ యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేసేదాని గురించి. అండ్ రీసెంట్గా ఆయనతో కూర్చున్న ఆ మూమెంట్ని నేను లైఫ్ టైం మర్చిపోను. నా గోల్డెన్ మూమెంట్ అని చెప్తాను. బ్రహ్మానందం గారు అంటే నాకు ప్రాణం. ఆయన కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ అనకూడదు కానీ మేము దోస్తుగాళ్ళ దావత్లో సినిమా పాటల కంటే వాళ్ళ రాజేంద్ర ప్రసాద్ గారిది, బ్రహ్మానందం గారి కామెడీ చూసి మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక రంగమార్తాండు లాంటి ఒక గొప్ప వ్యక్తిని ఇవాళ స్టేజ్ షేర్ చేసుకోవటం అనేది నిజంగా నా కళ. నాకంటే ఎక్కువ మామ ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది. సో ఇలాంటి ఒక డ్రీమ్ డేని నాకు ఫుల్ఫిల్ చేసిన మీ అందరికీ. ఇందాక చెప్తున్నా కదా భయ్యా, సినిమా ఈ సినిమా సన్నీ అనేవాడు ఆడకపో, నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అడిగారు చాలామంది, అన్న ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అన్న మాకు మీకు అందరికీ, బికాజ్ ఒక కామన్ మ్యాన్గా నువ్వు కొంచెం ఒక్కడుగు ముందుకెళ్ళి టైం వచ్చిందని. నా చేతిలో ఏం లేదు, సినిమా చేయటం వరకే నా పని. నేను ఇక్కడున్న మీడియా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇట్స్ నా గుండెలో నుంచి వచ్చే రిక్వెస్ట్ ఇది. సినిమా ఎలా ఉన్నా మేము యాక్సెప్ట్ చేస్తాం, మీకు ఎలా నచ్చినా యాక్సెప్ట్ చేస్తాం. సో జెన్యున్ రివ్యూస్ని ప్లీజ్ పాస్ చేయండి. అండ్ మా టార్గెట్ అలా ఆడియన్స్ థియేటర్కి వస్తే కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళాలి అంతే. ఎవ్వడు కూడా ఈ లైఫ్ కూడా 100% సాటిస్ఫాక్షన్ ఉండదు. అంబానీ ఎవరికైనా ఎవరికి కూడా 100% సాటిస్ఫాక్షన్ ఉండదు, కానీ ప్రయత్నం ఉంటుంది. సో మా ప్రయత్నం మేము చేసాము. ఎంతవరకు మిమ్మల్ని నవ్వించగలం అనేది మా 100% ప్రయత్నం మేము చేసాం. ఇంతమంది ప్యాడింగ్తో పాటు మా టీం అందరికీ నేను అందరికీ ఒకేసారి థ్యాంక్స్ చెప్తున్నాను. సో గీత, థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ యార్. సో విష్ యూ ఆల్ ద గుడ్ లక్. అండ్ సురేష్ గారు, మీరు కింద కూర్చున్నాక మళ్ళీ క్వశ్చన్స్కి వద్దాం. వెల్ ఇక్కడ ఉన్న జర్నలిస్టులు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇది ప్రీ రిలీజ్లో నేను నా డ్రీమ్ పర్సనాలిటీ
ఆయన్ని కలవాలనుకుంటున్నాను, ఆయన ఎవరు ఇక్కడ చెప్పను. ఇఫ్ ఐఎమ్ సో హ్యాపీ ఆయన వస్తే, బట్ ఆయన రాపోయినా మీరు వస్తారు నాకు నమ్మకం ఉంది. దయచేసి సినిమాని చూసి ఎలా ఉందో చెప్పండి. ఈ కామన్ మ్యాన్ని మీరు ఇష్టపడతారో లేదో కరెక్ట్గా జూన్ 9 నాకు తెలుస్తుంది నా రిజల్ట్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. Thank you.